అంతర్జాతీయ క్రికెట్ నుండి ధోని అనూహ్య రిటైర్మెంట్పై అభిమానులు ప్రస్తుత క్రికెటర్లు మాజీ క్రికెటర్లు తమదైన రీతిలో స్పందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు భారత మాజీ దిగ్గజ క్రికెటర్ ధోని రిటైర్మెంట్పై గవాస్కర్ స్పందిస్తూ ఊహించని వ్యాఖ్యలు చేశాడు ధోని రిటైర్మెంట్పై గవాస్కర్ స్పందిస్తూ ఏమన్నాడంటే ధోని గొప్ప ఆటగాడు మాత్రమే కాకుండా అత్యుత్తమ కెప్టెన్ గా కూడా భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు అతడి రిటైర్మెంట్ జీవితం మరింత ఆనందంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా నాకు ధోనీకి మధ్య జరిగిన ఒక సంఘటనను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను రెండు వేల పదకొండు కప్లో భారత జట్టు విజయం సాధించిన వెంటనే ఐపీఎల్ మొదలైంది చెన్నై జట్టు మొదటి మ్యాచ్ ఆడుతున్న సమయంలో నేను ఆ మ్యాచ్కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాను ఆ మ్యాచ్ సందర్భంగా ధోనిని కలిసి ఒకటే విషయాన్ని చెప్పాను నేనింకా కొద్ది నిమిషాలే బ్రతుకుతాను అని నాకు తెలిసినప్పుడు నా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే నువ్వు ప్రపంచకప్ ఫైనల్లో భారత్ని గెలిపించడానికి కొట్టిన చివరి సిక్స్ని నాకు చూపించాల్సిందిగా కోరుతాను ఆ సిక్స్ని చూసి ఎంతో ఆనందంగా గర్వంతో నవ్వుతూ కన్ను మూస్తాను నువ్వు కొట్టిన ఆ సిక్స్ని చూస్తూ ఈ ప్రపంచానికి వీట్కోలు చెప్పాలని అనుకుంటున్నాను అని ధోనితో చెప్పాను ఈ మాటలు విన్న ధోని మనసులో ఏమనుకున్నాడో నాకు తెలియదు గాని నా ముందైతే ఒక నవ్వు నవ్వాడు ధోని లాంటి గొప్ప కెప్టెన్ భారత జట్టులో ఉండడం జట్టుకు ఎంతగానో కలసొచ్చింది అని పేర్కొన్నాడు గవాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ధోని అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి